బాగుందండి. ఏంటంటే కార్పొరేట్ ఐస్ క్రీమ్ అది తింటూ వెళ్ళిపోవాలి. ఇక చలపతి గారు తీయదమ్మాయి ముందు అది అండి. ఐస్ క్రీమ్ లేవండి జాగ్రత్తగా కొబ్బరి చెప్పులు అరటి పళ్ళు ప్రసాదం పులిహార అవన్నీ కూడా మీరు తీసుకెళ్ళొచ్చండి. స్వామివారికి పూజ చేసిన అక్షంత కూడా తీసుకెళ్ళొచ్చున్నారు. ఇంటికారు పనులు అంటే పనులు చేయండి. కొడుకులు గాని మాగా చెయ్యి అల్లుడు పట్టుకుని స్టేజ్ దగ్గరికి రావాలి. తండ్రి జంటలు వస్తారు, టెన్ పేర్స్ వస్తారు, వాళ్ళ పేర్లు రాసుకుంటాం. చాలా చూడటానికి ఏడు ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. ఇద్దరు వయసు చూస్తే ఫ్రెండ్స్ అనుకుంటారు ఎవరైనా. అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు, స్వామివారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు. వాసవి మాతకు జై అని మూడు సార్లు అనండి. జై వాసవి మాత, జై వాసవి మాత, జై వాసవి మాత. అమ్మ ఇక్కడ చూడండి, ఇందాక నైట్లో చాలా సేపు అల్లుడు అంటున్నారు, తమ్ముడు అంటున్నారు, అన్నగారు అంటున్నారు, తండ్రి కొడుకు అంటున్నారు. మీరు అవి ఏం పట్టించుకోమాకండి. మీరు అందరూ గేమ్లో ఉన్నప్పుడు ఇక్కడ వాసవ కాయ కావాల్సింది. వాళ్ళు చెప్పే శక్తి ప్రకారంగా మీరు విజేతలు కావాల్సిందిగా ఉన్న కేవ్లో ఎంతమంది విజేతలు అవుతారో చూస్తాను. నేను కూడా ఇంకో కాసేపు ఆగిన తర్వాత నేను కూడా స్పెషల్గా అనౌన్స్ చేస్తాను. ఆ అనౌన్స్ చేస్తే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ స్పెషల్గా చెప్తాము. ఆ చెప్పేది కూడా ఎవరు వస్తామో చెప్పి నేను కూడా ఎదుర్కొస్తున్నాను. మీ అందరూ చక్కని సక్సెస్ చేసి తోటపోయిన కూడా సక్సెస్ చేసి జయప్రదం చేయవలసిందిగా అందరికీ మా టీం అందరికీ కూడా మీ సహకారాలు అంటే సహకారం అంటే రావటం, గేమ్స్ ఆడుకుంటాం, పూజ చేసుకుంటాం, భోజనం చేయటం, అంతవరకు సరదాగా ఆనందంగా గడపటం, సాయంత్రం వరకు కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి మీ ఓపికతో, మీ యొక్క తీరికతో, మీ అందరూ కూడా ఆత్మీయత పెంచుతూ ఆనందాన్ని పంచుతూ విజయం కోసం చేసుకునేటువంటి ఈ కార్యక్రమంలో తోట భోజనాలు జయప్రదం చేయాలని చెప్తే మరొక్కసారి జై వాసవి మాత, జై వాసవి మాత, జై వాసవి మాత. ఒక నిమిషం, ఇప్పుడు లక్కీ రాజ్ సెల్ నెంబర్ 9133909174. ఇక్కడ పేరు కూడా మీరు కొంచెం వివరంగా రాయండి. వెనకాల తెల్లగా ఇచ్చారు కదా, దాని మీదైనా రాయొచ్చు కదా. ఈ అక్షరాలు కలిసిపోయింది. పృథ్వీరాజ్ ఈ ఇంటి పేరు ఈ 9174. జాగ్రత్త, చివరి నుంచి ఉన్నారు. ఓకే, అలా నుంచోండి, ఒక్కసారి చేసేసిన అంతలో మీ పేర్లు చెప్పండి. ఇక్కడ ఏంటంటే మా అబ్బాయి ఫలానా అని, మా నాన్నగారు ఫలానా అని చెప్పాలి. ఇక్కడ అల్లుడు కూడా Thank you.
జూనియర్ ఎన్టీఆర్ సినిమా పాటలు 6. ఇక్కడ యూత్ అబ్బాయి ఉన్నారు, ఇయ్యో తండ్రి భయపడక్కల్లా. ఒక్క మొక్కల్లా పాడాలి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇల్లు పాల్గొనవచ్చు. జాంకాయ ఇస్తారండి షీట్ లో, ప్రతం జరిగిన పక్కన షీట్ లో. చివరికి వచ్చేసిందండి, లాస్ట్ కి వచ్చేసి కావాలి. అయిపోవచ్చు జాంకాయలు, అయిపోయి చివరికి వచ్చి మధ్యలో ఎవరు దయచేసి ఉంచవద్దు, రావద్దని చెప్పా. తామస్ చేసి ఉంటుంది బాబు. హలో తండ్రి, పెద్దోళ్ళు ఎవరు లైన్లో రావద్దు, పిల్లలు ఏమని తరం. వత్తుల వెంకట రవీంద్ర గారు కోశాధికారి దేశ నరసింహరావు, దేశ నరసింహరావు. అదేవిధంగా వీరి పైన ఉన్న వాళ్ళందరం కూడా మేము దీంట్లో సభ్యులం. మేమందరం కలిసి ఈ సంస్థను స్థాపించడం కూడా ఈ కార్తీక మాస సందర్భంగా కలుసుకున్నటువంటి ఈ యొక్క సందడి జయప్రదంగా ఉండాలని చెప్పి సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియపరుస్తూ మా టీం అందరినీ కూడా మా అమ్మవారి ఆశీస్సులతో మీ అందరి యొక్క ఆ చేసిన పూజా విధానం చాలా బాగా చక్కగా జరిగింది. దగ్గర దగ్గర 100 గంటలు కదా, 100 గంటలు పాల్గొన్నారు. అందరికీ కూడా మా అమ్మ ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ, మా సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులు కూడా కోరుకుంటూ జయప్రదంగా అవ్వాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ని మీరందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. నిశ్శబ్దంగా ఉండండి, ఒక్క 2 నిమిషాలు 2 నిశ్శబ్దంగా ఉంటే మా సభ్యులు మాట్లాడతారు. ఆహ్వానితులకు, వయసు మిత్రులకు, వయసు బంధువులకు అందరికీ స్వాగతం. ఒక 10 నిమిషాల్లో ఎమ్మెల్యే గారు వస్తారు, వారి యొక్క ఉపన్యాసం తర్వాత మిగతా కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ మన ఈనాటి కార్తీక వంశమారాధన సంఘాన్ని వారు పిలుపు మేరకు మన ఏలూరు పట్టణంలో మరియు దగ్గర దరిదాపుల్లో ఉన్నటువంటి పల్లెటూరు నుంచి కూడా కొన్ని వేల మంది ప్రతి సంవత్సరం గత 12 సంవత్సరాలుగా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఈ రోజున అందరూ కలిసి ఈ యొక్క ఇంత అద్భుతంగా ఈ యొక్క వ్యవహారం జరగడానికి కారకులుగా అనేటువంటి అంబికా ఫ్యామిలీకి మన కార్తీక సమాన సంఘం తరఫున ధన్యవాదాలు. ఆహ్వానము కాబట్టి మీరందరూ కూడా చాలా ఓపికగా ఉండి అటు వెనకాల కూడా కాసేపుల్లో మీకు మన టేకు బ్యాంక్ చైర్మన్ అంబికా ప్రసాద్ గారు మమ్మల్ని అంటే కమిటీ మెంబర్స్ని ముందుగా గౌరవాధ్యక్షుల్ని అంబికా రాజా గారిని సత్కరిస్తారు. ప్రస్తుత అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మద్దులు రవీంద్రన్ గారిని కూడా సత్కరిస్తున్నారు. చెరువాలి బాలకృష్ణ గారిని మా చప్పట్లు కొట్టట్లేదు మీరు. చెరువాలి బాలకృష్ణ గారు, నేను వెంకటేశ్వరరావు, కేదార్ శెట్టి వెంకటేశ్వరరావు సార్, వీరు నెయ్యి కూడా ఇచ్చారండి మనకి డబ్బా నెయ్యి. ఈ దీని దాని వాసన తగ్గితే ఎత్తికారండి. ఎల్జీ శ్రీనివాస్ గారు,
మోతి వెంకట చలపతిరావు రాత్రులు పగలు కూడా కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి వారి అబ్బాయికి కూడా మేము కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. చెక్క ఉన్నాడా? చెక్క వీర వెంకట సుబ్బారావు నానిగారు త్వరగా రావాలి సార్, ప్లీజ్ కమ్. ఏమంటే చెక్క వీర వెంకట సుబ్బారావు నాని గారు, మీరు 15 కేజీ సరే మీరు మేము ఇస్తానికి సిద్ధంగా ఉన్నామని ఇష్టం జరిగిందే కానీ మేము ఎవరిని కూడా ఏమి అడగటం అనేది ఇస్తే తప్పకుండా ఇస్తాను. ఎందుకు చెప్పండి, డైరెక్ట్ చూద్దాం మైండ్స్ ఉంది తెప్పిస్తా అక్కడ కాదు అయిపోయింది. స్వామి ఇంకెవరిని శనివారి రవి గారు, రవికృష్ణ గారు చక్రమాని గారు, మీరు బిస్కెట్ ఏదో రీజనబుల్ ప్రైస్ అన్నారు తప్పించి ఫ్రీగా ఇస్తారు. ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బడే రాధాకృష్ణ గారు విశ్లేషిస్తున్నారు. ఎంచుకొని రాబోయే సంవత్సరానికి అది సఫలీకృతం కావాలని చెప్పి ఆశిద్దాం. ఒక్కసారి అందరూ లేచి నుంచోవాలి. దయచేసి మన ఏలూరు ఎమ్మెల్యే శ్రీ బజరంగ్ శెట్టి గారికి చేర్చున్నారు వారందరికీ, దయచేసి అందరూ ప్లీజ్ అందరూ. టైగర్ ఎమ్మెల్యే శ్రీ బజరంగ్ శెట్టి గారికి స్వాగతం, సుస్వాగతం. అరుణ గారు, మన అందరి తరఫున బయటి చెడ్డి గారికి కోరుకునేది ఏంటంటే శ్రీనివాస్ గుప్తా గారి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఏ కేకే గుప్తా గారు కూడా స్టేజ్ మీద పుట్టి పెరిగి అక్కడ వ్యాపారం చేస్తూ మరి అక్కడ ఒకసారి మన సంగీతం తెలియజేయడానికి జై వాసవి, జై వాసవి, జై వాసవి. ఇప్పుడు కార్తీక వన సమారాధన సందర్భంగా ఇచ్చేసినటువంటి ఆరవేశ్య సోదర సోదరి మండలందరికీ కూడా నమస్కారం. ఏలూరు పేరు చెప్పగానే, ఏలూరు పేరు చెప్పగానే బడేటి ఫ్యామిలీ గుర్తొస్తుంది, ఏలూరు పేరు చెప్పగానే మోతేవారి ఫ్యామిలీ గుర్తొస్తుంది, ఏలూరు పేరు చెప్పగానే మునాని ఫ్యామిలీ గుర్తొస్తుంది, ఏలూరు పేరు చెప్పగానే అంబికా ఫ్యామిలీ కూడా గుర్తొస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి డెడికేటెడ్గా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతుంది. బడేటి పుచ్చి నాకు చాలా స్నేహితుడు. అతని గెలుపు కోసం నేను కృషి చేశాను. అతను నాకు అంత గౌరవం ఇచ్చాడు, ఎమ్మెల్యేగా ఉండగా కూడా అంత గౌరవం ఇచ్చి అంతగా నన్ను సోదర భావంతో ఒక ఫ్రెండ్షిప్గా ఉన్నాం. ఆ తర్వాత నాకు చెప్పలేరు బాబు, ఆ తర్వాత ఎలాగైపోతుందా బడేటి ఫ్యామిలీకి గల్ఫ్ వచ్చిందా అని భయం వేసింది. విధంగా చెప్పాలంటే ఒక్కసారిగా బడేటి చంటి బయటకు వచ్చాడు. వచ్చినప్పుడు అందరూ అనుకున్నారు ఆ తండ్రి గారు కాదండి, బడ్జెట్ బుజ్జి వేరండి, అదండి ఇదండి అని చెప్పి రకరకాల తెలిసినోడు మాట్లాడతామే, తెలియనోడు మాట్లాడతాం, బిల్డప్గా మాట్లాడతామే, ఇంకో రకంగా మాట్లాడతామే. కానీ ఈ రోజున ఏలూరులో ఇంతవరకు ఏ ఎమ్మెల్యే గెలవనటువంటి అత్యధికమైనటువంటి మెజార్టీ తోటి 62,000 మెజార్టీ, ఏలూరు చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా గెలవలేదు, గట్టిగా చెప్పాలనుకోండి ఏ ఎమ్మెల్యే కూడా గెలవలేదు, ఏమో లేరు కూడా. అటువంటి అత్యధికమైన మెజార్టీతో గెలిచి ఆ బడేటి ఫ్యామిలీకి మరొకసారి జెండా ఎగరవేశాడు. వచ్చాడు ఆయన, వచ్చాడు ఎమ్మెల్యేగా గెలిచారు.
గెలిచిన 4 నెలల్లో నేను చూస్తున్నాను, పేపర్ చూస్తుంటాను, టీవీ చూస్తుంటాను, ఏ రోజున కూడా ఆయన ఇంట్లో కూర్చుంటాను నేను చూడలా. బహుశా అసలు ఇంట్లో ఉంటున్నాడో రోజు రోడ్డు మీద కాపురం పెట్టాడు నాకు అర్థం కాలేదు. 24 గంటలో ప్రజల్లోనే ఉంటున్నాడు, అదే కావాలి రాజకీయ నాయకుడికి. 24 గంటలు ప్రజలతో మమేకమైన సంబంధాలు ఉన్నప్పుడే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఒక స్థానాన్ని సంపాదించుకుంటారు. అటువంటి చంటి గారు బడ్జెట్ ఫ్యామిలీ నుంచి వచ్చి బడ్జెట్ ఫ్యామిలీ జెండాని మరొకసారి ఎగ్గరవేయడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం. వచ్చాడా? అలాగే మన రెడ్డి అప్ప నరసేన పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున రెడ్డి అప్పలనాయుడు గారు, చూడండి ఇక్కడ 3 పార్టీలు, నేను బీజేపీ, ఈయన తెలుగుదేశం, ఈయన జనసేన. 3 పార్టీల కూటమి ప్రభుత్వం ఏమైనా నడుస్తోంది గుర్తుపెట్టుకోండి. 3 పార్టీల కూటమి ప్రభుత్వంలో నిన్ననే నాయుడు ఎంతో కష్టపడి ఎమ్మెల్యే గారికి సహాయం చేసి, ఎన్నికల్లో సహాయం చేసి, తిరిగి ఎండనక వాననక కష్టపడి కష్టపడినందుకు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు వీడికి నిన్ననే పదవి ఇచ్చారు. ఆర్టీసీ రీజనల్ చైర్మన్ నిన్ననే పదవి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, అంతే కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కాబట్టి గట్టిగా ఒకసారి చప్పటి కొడుతుంది కడతాను. అంటే కష్టే పడి కష్టం చేస్తే దాని ఫలితం తక్కువ అనే దానికి ఇద్దరి ఉదాహరణ. బుజ్జి గారు పోయినప్పుడు నేను చెప్పాను, ఇందాక మళ్ళీ చెప్తున్నాను, బడ్జెట్ ఫ్యామిలీ ఏలూరికి వాళ్ళకి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ప్రజల హృదయాల్లో చెరగని చిరస్థాయి ముద్ర వేస్తూ బడ్జెట్ ఫ్యామిలీ ఎప్పటికీ కూడా మర్చిపోని మంచి కార్యక్రమాలు చేస్తానని నేను భావిస్తున్నాను. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మన చంటి గారు మరి ఆయనకి ఏం మంత్రం వేశాడో ఏం మాట వేశాడో తెలియదు, కానీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి శనివారపేటని పెద్ద బ్రిడ్జ్గా మార్చబోతున్నారు కదండి, పెద్ద బ్రిడ్జ్గా దాన్ని మార్చబోతున్నారు. అది కూడా చాలా గొప్ప విషయం. నేను ఎమ్మెల్యేగా కూడా ఉండగా కూడా ట్రై చేశాను కానీ అది అవ్వలేదు. కానీ ఆ తర్వాత అదేది మన ఏరియా బాలయ్య బ్రిడ్జి అది మాత్రం నేను కట్టగలిగాను. అది దానివల్ల అక్కడ చాలా బాగా వాళ్ళ ఎస్సీ కాలనీలు అందరూ కూడా చాలా బాగున్నాయి. ఇవాళ ఈ శనివారపేట బ్రిడ్జ్ చేసిన తర్వాత నాకు తెలిసి అక్కడ ఉన్నటువంటి రేట్లు 3 రెట్లు పెరుగుతాయి. అదంతా కూడా చంటి గారు చల్లబెట్టి చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకటి అంటున్నాడు, ఫలాలు ముందే కొనేసుకోండి అంటున్నాడు. కాబట్టి అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ కార్తీక మాసం ఆ శివుని యొక్క ఆరాధ్య దైవం గుణం కూడా వస్తుంది. మీ అందరూ కూడా మీరు చేసే భక్తి, మీరు చేసే పూజ, మీరు చేసే ఆరాధన ఒక అమృత ఫలితాలు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాశీ విశ్వనాథ్. అధ్యక్షులు, మరి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా అంబికా కృష్ణ గారికి, స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయులు, సోదరులు బడ్జెట్ రాధాకృష్ణ శెట్టి గారికి, మరి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ యొక్క కమిటీ నిర్వహణ కమిటీ అందరికీ కూడా పేరు పేరును అభినందన తెలియజేస్తున్నాను. ఈరోజు మరి యొక్క వంశంరాధనకి హాజరైనటువంటి మహిళా సోదరి సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా అన్ని వంశంరాధనలు ఉంటాయి, కానీ మామూలుగా వెళ్ళి అక్కడికి వెళ్ళి భోజనం చేసి వచ్చి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు, కానీ ఇక్కడ వ్రతాలు చేయటం, పూజలు చేయటం, అనేక అంటే దేవాలయ నిర్మాణం జరిగితే ఏ విధంగా మనం అంటామో ఆ రకంగా మరి ఆర్వహిస్తున్న సోదరి సోదరిమణులు కానీ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మరి గత 10 సంవత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి, ఎందుకంటే ఏలూరు మరి అన్ని విధాలుగా బాగుండాలి, అభివృద్ధి చెందాలంటే ఆధ్యాత్మిక జీవితం కావాలి. ప్రతి ఒక్కరూ కూడా పరమేశ్వరుని ఆరాధించి మనం మరి అందరికీ మంచి జరగాలనేటువంటి ఒక ఆలోచనతోనే ఈ యొక్క వరుసరాధ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీ అందరికి కూడా పేరు పేరున నా తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాం. 38 సంవత్సరాల క్రితం నేను కర్ణాటకలో నా వ్యాపార రీత్యా నేను అక్కడ వెళ్ళటం జరిగింది. అనేక చాలా చిన్న స్థాయి నుంచి మేము పెరిగిన కుటుంబం మాది. మా తండ్రి గారు ఒక కిరాణా వ్యాపారం చేస్తూ ఏలూరులో అత్యంతంగా చాలా నిజాయితీగా పేరు తెచ్చుకున్నారు. అట్లాగే నన్ను కూడా కర్ణాటక పంపించేటప్పుడు ఒక్కటే చెప్పారు, నిజాయితీగా ఉండు, నీకు మంచి రోజులు వస్తాయని చెప్పారు. అదే నిజాయితీగా నేను కర్ణాటకలో ప్రతి మనిషితో కూడా నేను చాలా అప్పల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ కనుగొల్ల కుమార్ గుప్తా గారిని, మా సంస్థ సెక్రటరీ
మధ్యల రవీంద్ర గారు బొకే ఇస్తున్నారు అంటే తరఫున దృశ్యాలతో మా అధ్యక్షులు పద్మనాభ సుధాకర్ గారు, మధ్యల రవీంద్ర గారు, చలివాది శివకృష్ణ బ్రహ్మగయ్య గారు, అంబికా రాజయ్య గారు, ఇది మీకు తలకు భారం కాదండి, మా అందరి తరఫున గుర్తుండాలని చెప్పి మా కోరికలు నెరవేరాలని రాబోయే 5-7 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ప్రకటించే ప్రతి సంక్షేమ కార్యక్రమంలో దామాషా చూడండి ఆయన కోరుకుందంటే నన్ను ఎత్తుకోమంటున్నాడు. మన ఎమ్మెల్యే గారింటికి మార్నింగ్ 6 వెళ్తే రెడీగా ఉంటారండి. ఎవరైనా సరే 6 వెళ్తే ఆయన ఏంటి ఏ వార్డు నుంచి వచ్చారు, ఎవరి తాలూకా మా పార్టీకి ఓటేశారు లేదని అడగకుండా సహకరించే ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది ఒక బడేటి చంటి గారికి, బడేటి కుటుంబానికే చెల్లింది. ఎవరైనా సరే ఆయనకు ఓటేశారు లేదని అడగట్లేదు. ఆయన చూడండి మా కాబోయే సెక్రటరీ గారికి టెన్షన్ వస్తుందంట ఈరోజు వైఎస్ఆర్ ప్రముఖుల ఆధ్వర్యంలో ఏదైతే 14వ సారి అంటే కోవిడ్ వల్ల 2 సార్లు చేసుకున్నప్పటికీ కూడా ప్రార్థన సమావేశానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ కూడా స్వాగతం పలుకుతూ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళామణులకు కానీ అలాగే యావత్ ప్రజానేకానికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే ముందుగా ఏదైతే మా కూటమి తరఫున నేను గెలిచానో అందులో భాగంగానే తర్వాత ఏదైతే మేమందరం అనుకుని కష్టపడిన వాళ్ళందరికీ పదవి రావాలి అని ఏదైతే కృతజ్ఞతతో ఉన్నామో దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, జనసేన నుంచి ఏదైతే రెడ్డప్ప నాయుడు గారు అందించిన సహకారానికి గుర్తుగా మరి ఆర్టీసీ రీజన్ చైర్మన్ ఇచ్చినందుకు నిర్ణయం ఇచ్చి మరి మీ వన సమారాధన కార్యక్రమంలో నా చేత అభినందన తెలుపుతున్నందుకు దానికి కూడా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అలాగే అంబికా కృష్ణ గారు ఆయన చెప్పారు ఇందాక అన్నప్పుడు చంటి సరిపోతాడా సరిపోతాడని, అందులో ఉన్న దాంట్లో ఈయన కూడా ఉన్నాడు. ఈయన ఇంటికి 10 సార్లు వెళ్ళా సరే ఎవరికైతే వాళ్ళకు ఉంటాయి, ఎవరికుండే ఆశలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికుండే ఇవి ఉంటాయి. గెలిచిన తర్వాత ఏదైతే అత్యధిక మెజారిటీతో మేము గెలిచామో మీ అందరికీ కూడా వన సమారాధానికి నేను ప్రతిసారి కూడా రావడం జరిగింది. అందరూ కూడా మీరు సమావేశానికి వచ్చినప్పుడు మేము మాట్లాడిన మాట వినరు, ఎందుకంటే దీంట్లో రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు వీళ్ళందరూ కూడా, ఎందుకంటే మీరు వన సమాధానం కార్యక్రమానికి వచ్చారు తప్పితే రాజకీయ కార్యక్రమాలకు రాలేదు. అలాగే నేను కూడా గెలిచినప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా గెలిచా, కానీ నేను రాజకీయ నాయకుడిని కాదు నేను ప్రజానాయకుడిని, మీకు ప్రజలకే సేవ చేయాలి కాబట్టి నాకేదైతే మెజార్టీ ఇచ్చారో నా బాధ్యతగా ఆ రోజున కామన్మెంట్ ప్రతి ఒక్కడు కూడా సమాజం బాగుండాలన్న ఉద్దేశంతో దీంట్లో కూడా అనేక విభేదాలు ఉన్నప్పటికీ కూడా 90% మంది వయస్సులు మంచి ప్రభుత్వం రావాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ఈ సభా వేదిక. ఎందుకంటే గెలిచిన తర్వాత ఫస్ట్ టైం మీరు పెట్టిన కార్తీక వన సమారాధన మనం అందరం బాగుండాలనే ఉద్దేశంతో మీరందరూ ఆ రోజున ఏదైతే నిర్ణయం తీసుకుని ప్రజలందరూ కూడా ఇప్పుడు కూడా మీలో చాలా మందికి రాజకీయాలతో సంబంధం ఉండదు, ప్రభుత్వం బాగా నడుస్తుందా లేదా, మనం ధైర్యంగా ఉంటున్నామా లేదా, మనకు పని అవుతున్నాయా లేదా, బయట మార్కెట్లో మనం స్వేచ్ఛగా తిరుగుతున్నామా లేదన్నదే కావాలి. దానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది, ఆ విధంగానే పరిపాలన సాగిస్తున్నందుకు మాకు కూడా గర్వంగా ఉంది. మీరు కూడా మమ్మల్ని ఏదైతే గెలిపించారో మమ్మల్ని నడిపించవలసిన బాధ్యతను కూడా మీరందరూ తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరికి కూడా ఉంది. అలాగే మా దగ్గర ఎవరికైనా సరే ఎవరైనా అవ్వచ్చు, అంబికా కృష్ణ గారు అవ్వచ్చు, రెడ్డప్ప నాయుడు గారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మా దగ్గర న్యాయమే జరుగుద్ది, న్యాయమే జరుగుద్ది, అన్యాయం జరగదు అని చెప్పిన, న్యాయం జరగలేదు అంటే అవతల మనిషి అన్యాయం చేసినట్టే మీరు గుర్తుపెట్టుకోవాలి. మా దగ్గరకు వచ్చే ప్రతి మనిషిని కూడా, ఎందుకంటే కింద స్థాయి నుంచి ప్రతిదీ కూడా కూలంకుషంగా ఎవరైనా సరే ఏ పార్టీ అభ్యర్థి అయినా ఏ పార్టీకి సంబంధించినైనా ఒకరికొకరు సంప్రదించుకున్నాక జరిగింది ఏంటనేది కనుక్కున్నాక వాళ్ళకి న్యాయమే చేసి పెడతాం తప్పనిసరిగా. ఎందుకంటే పరిస్థితుల ప్రభావం వల్ల అతను అన్యాయం అయినప్పటికీ అతనికి న్యాయమే జరుగుద్ది తప్పనిసరిగా. ఆ విధంగానే అందేది కానీ ఇందాక 6 ఉండాలంటున్నారు, 6 కాదు, ఎందుకంటే మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మేము వెయిట్ చేయాలంటే ఏం పడ్డాం ఆ బాధనే. అందుకనే మా ఇంటికి వచ్చినప్పుడు కానీ ఆఫీస్కి వచ్చినప్పుడు కానీ 5 నిమిషాలు కూడా వెయిట్ చేయకోకుండా వాళ్ళని పంపించేవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము ఆ విధమైన పరిపాలన అందించాలనే ఉద్దేశంలో మీ దగ్గరికి వచ్చాం. అలాగే మీరందరూ ఎందుకంటే కూటమి ప్రభుత్వం తరఫున ఏదైతే గెలిచిన తర్వాత అభ్యర్థులు మీ అందరికీ కూడా ఆ నమ్మకానికి సరిపడా పరిపాలన చేస్తున్నారు అనేది నమ్మకం మీలో ఉండాలి, ఆ నమ్మకం విశ్వాసం కూడా మీ అందరూ కూడా గెలిపించినందుకు మనకు కూడా మంచి జరుగుతుందని మీ అందరూ అనుకోవాలని ఉద్దేశంతో అందరూ కూడా చేయించారు. మంది వయస్సు ప్రముఖులు అత్యధిక పరిస్థితికి, ఎందుకంటే ఇక్కడి నుంచి ఎక్కడి నుంచో వెళ్ళి మరి శ్రీనివాస గుప్తా గారు
మరి కర్ణాటక వెళ్ళి మరి అక్కడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ కింద మరి ఆయన నియమించినందుకు మరి ఇక్కడ నుంచి మరి ఆంధ్రప్రదేశ్కి కీర్తి పరిస్థితులు కర్ణాటక దాకా కూడా తీసుకెళ్లారు. అలాగే అంబికా కృష్ణ గారు, అలాగే కేకే గుప్తా గారు, అలాగే ఇంకో ఎంఎం గుప్తా గారు, ఇంతమంది వైశ్య ప్రముఖులు ఏలూరులో ఉన్నారు. మోదేవారి గారు నుంచి చెప్పారు, మోదేవారు ఆ రోజుల్లో జమీందారులు ఉండి అనేక సత్రాలు కట్టించారు. మోదేవారు బంగ్లా ఉంది, మోదేవారు ఏదైతే పార్క్ ఉంది, అనేక ఉన్నాయి. తర్వాతకు సంబంధించి మరి ఎంతమంది ప్రముఖులు ఉన్నా ఏది కూడా ఏలూరుకి ఏమి చేయలే. మీరు నన్ను వరాలు అడిగేటప్పుడు మీరు ఏదైతే కీర్తి పరిస్థితిలో ఉన్నారో వాళ్ళు కూడా మీరు ఒక వార్డునో లేకపోతే ఏదైనా ఒక ఏరియానో దత్తత తీసుకుని వయస్సుల పేరు పెట్టి దాన్ని చేయాలని ముందుగా మీ అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం తరపున మీ అందరూ కూడా వయస్సు ప్రముఖులకి కళ్యాణ మండపం కావాలనే ఉద్దేశంతో ఇదివరకు ఒక స్థలం ఇచ్చారు, అదేదైతే కామన్ సైట్ అన్న ఉద్దేశంతో మీరందరూ కట్టుకోకుండా దాన్ని వదిలేశారు. మేము కట్టుకోమనే చెప్పాం, ఎందుకంటే చిరకాలంగా ఎప్పుడు కూడా విభేదాలు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో మీరు అందులో కట్టుకున్నా కట్టుకోకపోయినా మీరు కట్టుకుంటే దానికి లేదంటే మీకు మళ్ళీ మాట్లాడి వేరే స్థలం ఇచ్చే ఏర్పాటు నేను పురమాయిస్తానని మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేయండి. అసలు సిస్టర్ రాజకీయ నాయకుడు కాదని చెప్పి రాజకీయ నాయకుడు అయిపోయారు. ఇక్కడ చిలిపి కృష్ణుడిలాగా ఒక్క క్షణం రాజకీయ నాయకుడు అయిపోయారు మీరు. సార్ మీకు వెనక కుడి ఎడవలు ఉన్నాయి, వాళ్ళిద్దరికి చేసేస్తారు ఏదైనా సార్. మీరు ఒక్క మాట వేస్తే ఆ కళ్యాణ భారం అంతా మేము మోస్తాం అని చెప్పగల దొల్లు మీ చిరు సత్కారం. మీరు ప్రమాణ స్వీకారం చేయగలిగే తొలి సొంతకం మా ఆరి వయసులందరికీ ఫ్రీ బస్సు మీ రీజన్లో తిరిగేలాగా పెడతారని ఆశిస్తున్నాం. అందుకోండి ఈ గులాబీ పువ్వులు మా చిట్టి తల్లి తీసుకొచ్చింది మీ మీద ప్రేమతో మీకు ఇచ్చి. రెడ్డపల్లి గారి చిరునవ్వు అంగీకారంగా తీసుకుంటున్నాం. ఇక్కడ మేము అందరికి అవకాశం రావాలని అంటే ఇంకా మేము ఏం చేయలేము. ఇక్కడ లక్కీ డ్రా తీస్తాం, లక్కీ డ్రా లో కూడా మీకు అవకాశం ఉంది. ఫ్రెండ్స్ ఉన్నాయి, హౌసీ ఉంది, లక్కీ డ్రా ఉంది. ఇప్పుడు నేను లక్కీ డ్రాలు తీస్తాను ఒక పది దగ్గర. సాంబార్ బాబు అనుకున్నాను వచ్చా
ఇవ్వండి. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. 2024 నవంబర్ 15 శుక్రవారం రాత్రి అనగా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు బొమ్ములూరు గ్రామం కొయ్యూరు రోడ్డులోని దీపక్ నెక్స్ట్ జెన్ నందు శ్రీ 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 హరిహర సుత అయ్యప్ప స్వామివారి పంచమ మహాపడిపూజ మహోత్సవంలో భాగంగా స్వామివారి పల్లకీ సేవ, కలశ పూజ, పుష్పాభిషేకం, కేరళకు చెందిన మేలుతంత్రి మురళీ నంబూద్రి గారి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడును. పెడన బాలాజీ గురుస్వామి, నరసరావుపేట కుమార్ గురుస్వామి గారులచే భజన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగును. కావున అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీలు, దీక్షాధారులై ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించ ప్రార్థన. ఈ కార్యక్రమం శ్రీ తడికమల్ల ప్రసాద్ గురుస్వామి మరియు శ్రీ గోగినేని బ్రహ్మాజీ స్వామి గారుల పర్యవేక్షణలో జరుగును. భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం. ఇట్లు దీపక్ నెక్స్ట్ జెన్ యాజమాన్యం అమ్ములూరు గ్రామం కొయ్యూరు రోడ్డులోని దీపక్ నెక్స్ట్ జెన్ నందు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.